Hi there, this is Rizwan. Welcome to Tested Business Development, High Paying Client Profit Secrets. A special Telugu presentation for your business success. In modules lo meeru complete ga high paying clients ni ela mi business lo ki teeskaravale, vallaki ela ammale, mariyu vallu ekkada meeku dorukutaru, ఎక్కడ వాళ్ళకి వెతకాలి, ఆన్లైన్లో కావచ్చు ఆఫ్లైన్లో కావచ్చు, వాళ్ళకి ఎలా కనెక్ట్ కావాలి, వాళ్ళకి ఎలా మాట్లాడాలి, వాళ్ళతో ఎలా మాట్లాడాలి, వాళ్ళకి ఎలా క్లోజ్ చేయాలి, వాళ్ళకి ఎలా అమ్మాలి, ఎక్కువ ప్రోడక్ట్స్ ఎలా అమ్మాలి, కంప్లీట్ ట్రైనింగ్ ఇక్కడ నేర్చుకోబోతున్నారు. ఈ ట్రైనింగ్ కంప్లీట్ ఇంప్లిమెంట్ చేయండి, మీకు హై పేయింగ్ క్లయింట్స్ అంటే ఎక్కువ డబ్బులున్న క్లయింట్స్, రిచ్ క్లయింట్స్ మీ దగ్గరికి వస్తారు, వాళ్ళు మీ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ కొంటారు, ఎన్నో రేట్లు ఎక్కువ డబ్బులు మీకు ఇస్తారు, దాంతో మీకు ఎక్కువ బిజినెస్లో ప్రాఫిట్ జరుగుతుంది. నా ట్రైనింగ్ స్పెషల్లీ బిజినెస్ పీపుల్ కోసం ఉంది. ఎలా మాట్లాడాలి, ఎలా వాళ్ళకి ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ అమ్మాలి. మీరు ఏదైనా బిజినెస్ చేస్తున్నారంటే ఈ కాన్సెప్ట్స్ ఏ బిజినెస్లో అయినా యూజ్ చేయగలుగుతారు. అయితే ఈ జనరల్ కాన్సెప్ట్స్ ఉంటాయి, స్పెషల్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఈ కాన్సెప్ట్స్ మీకు ఈ ట్రైనింగ్ మాడ్యూల్ ద్వారా నేను ఇవ్వబోతున్నాను. అయితే ఫస్ట్ మాడ్యూల్లో మనము హై పేయింగ్ క్లయింట్ ప్రాఫిట్ సీక్రెట్స్ గురించి తెలుసుకుందాం. యాక్చువల్లీ ఈ హై పేయింగ్ క్లయింట్ సీక్రెట్స్ మీకు తెలుసుకున్నారనుకోండి, ఇంకా మీకు చాలామంది వస్తారు, చాలామంది క్లయింట్స్ వస్తారు, దాంతో మీరు ముందుకెళ్ళగలుగుతారు. అయితే ఇది ఫస్ట్ తెలుసుకోవడానికి ముందు కొన్ని విషయాలు మీరు తెలుసుకోవాలి, ఎందుకంటే అది తెలుసుకున్నచో మీకు బెనిఫిట్ జరుగుతుంది, మీ అండర్స్టాండింగ్ పెరుగుతుంది, దాంతో మీరు ఆ క్లయింట్స్ వద్దకి వెళ్ళగలుగుతారు, ఆ క్లయింట్స్ మీ దగ్గర వస్తారు, దాంతో కమ్యూనికేషన్ గ్యాప్ అనేది ఉండదు. అయితే ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వై గో ఫర్ హై పేయింగ్ క్లయింట్స్, అసలు ఎందుకు వెళ్ళాలి, అసలు ఉద్దేశం ఏముంది, ఎందుకు వెళ్ళాలి? ఎందుకు వెళ్ళాలంటే దే పే యూ డబల్ ట్రిపుల్ ఆర్ 50 టైమ్స్ మోర్ దెన్ అదర్స్. అంటే ఒక క్లయింట్ ఉన్నారు, ఆ క్లయింట్ మీకు 10,000 rupees పే చేస్తున్నారు ఒక సర్వీస్కి, ఒక ప్రోడక్ట్కి, లేదంటే ఏదో మీ సర్వీస్ ఇస్తున్నారు బిజినెస్లో, ఒక 10,000 rupees పే చేస్తున్నారు. అదే సేమ్ సర్వీస్కి హై పేయింగ్ క్లయింట్ ఉంటే, రిచ్ క్లయింట్ ఉంటే అది 4 times, 5 times, 10 times, even 50 times కూడా పే చేయగలుగుతారు. జస్ట్ ప్రెజెంటేషన్ మాటికి చేంజ్ ఉంటుంది. ఈ జనరల్ పబ్లిక్కి ప్రెజెంటేషన్, మీ ప్రోడక్ట్ ప్రెజెంటేషన్ చేసేది డిఫరెంట్ ఉంటుంది, ప్లస్ ఆ హై క్లయింట్స్కి ప్రెజెంటేషన్ అంటే మీ ప్రోడక్ట్ ప్రెజెంటేషన్, మీ సర్వీస్ ప్రెజెంటేషన్ ఎలా చేస్తున్నారో అది డిఫరెంట్ ఉంటుంది. కానీ మీకు డబ్బు పరంగా చూసినట్టయితే ఈ జనరల్ పబ్లిక్ పే చేసే దానికంటే హై పేయింగ్ క్లయింట్స్ చాలా ఎక్కువ పే చేస్తారు. అయితే అటువంటి క్లయింట్స్ మీకు వస్తే చాలా బెనిఫిట్ అవుతుంది. అయితే ఎందుకు చేయాలంటే మీ డబ్బు, మీరు మీ సర్వీస్కి ప్రోడక్ట్కి ఎక్కువ డబ్బులు కావాలంటే హై పేయింగ్ క్లయింట్స్కి కనెక్ట్ కావాలి. సెకండ్, వై ఇస్ దాట్ అంటే వాళ్ళు ఎందుకు పే చేస్తారు, ఇది కూడా ఇంపార్టెంట్ పార్ట్ ఉంది. జనరల్గా మామూలుగా వేరే వాళ్ళలాగా కూడా వాళ్ళు పే చేయొచ్చు కదా, కానీ వాళ్ళు ఎందుకు ఎక్కువ పే చేయబోతున్నారు, ఎక్కువ పే చేస్తారు? వాళ్ళు రిచ్ ఉంటారు కానీ ఎందుకు పే చేస్తారంటే వాళ్ళకి మీరు ఇచ్చే ఆఫర్కి విలువ అన్నట్టు తెలిసి ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్. జనరల్గా చూసినట్టయితే ఎలా ఉంటుందంటే కామన్ పీపుల్కి ఆ ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్ గురించి అంత నాలెడ్జ్ ఉండదు, కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే జస్ట్ ప్రోడక్ట్ ప్రైస్ని బట్టి మాట్లాడతారు, బిజినెస్ చేస్తారు, కొంటారు ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్. కానీ ఆ హై ఎండ్ క్లయింట్స్ వేరే వేరే కంట్రీస్లో, పెద్ద పెద్ద కంట్రీస్లో తిరుగుతూ ఉంటారు, వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళతోని, పెద్ద పెద్ద రిచ్ క్లాస్ పీపుల్తోని కలుస్తూ ఉంటారు, రిచ్ క్లయింట్స్తోని కలుస్తుంటారు. అయితే వాళ్ళకేముంటుందంటే వాళ్ళకి ఐడియా అనేది ఉంటుంది, ఏ వస్తువుకి ఎంత విలువ ఉంటుంది అన్నట్టు తెలిసి ఉంటుంది. కాబట్టి మీ వస్తువు, మీ ప్రోడక్ట్ కరెక్ట్ ఆ విలువ ఉన్నట్టు అన్నట్టు చూపించినట్టయితే వాళ్ళు మీ ప్రోడక్ట్స్కి ఎక్కువ పే చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆ విలువని మీరు చూపించండి,
ఆ క్లయింట్స్కి మీ ప్రోడక్ట్లో ఉన్న విలువని చూపించినట్టయితే వాళ్ళు ఎక్కువ పే చేస్తారు. ఇప్పుడు మీరు చూస్తుంటారు, ఒక బ్రాండింగ్ షాప్ ఉంటుంది, పెద్ద షాప్ ఉంటుంది, హాలీవుడ్ షాప్ అనుకోండి, ఇంకా వేరే షాప్ అనుకోండి, ఆ షాప్లో వచ్చే షూస్ ఎక్కువ ప్రైస్ ఉంటాయి. అదే సేమ్ టైప్ ఆఫ్ షూస్ వేరే షాప్లో కూడా దొరుకుతాయి, కానీ అక్కడ ప్రైస్ అనేది తక్కువ ఉంటుంది, తక్కువ పే చేస్తారు. అది ఎందుకు ఉంటుందంటే ఆ విలువ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ బ్రాండ్ యొక్క విలువ అనేది పెంచేస్తున్నారు. అంటే బ్రాండింగ్ కరెక్ట్గా చేసినట్టయితే అదే సేమ్ టైప్ ఆఫ్ షూని ఎక్కువ ప్రైస్ని బట్టి అమ్ముతున్నారు. అక్కడ వచ్చే వాళ్ళు ఎవరు ఉంటారంటే రిచ్ క్లయింట్స్ వస్తారు. ఇది ఎందుకు చేస్తారంటే ఒక ప్లేస్లో రిచ్ క్లయింట్ గ్యాదరింగ్ అనేది జరుగుతుంటుంది. అంటే ఒక మంచి బ్రాండింగ్ షాప్ ఉంటే అక్కడ ఇంకా మిడిల్ క్లాస్ యావరేజ్ పీపుల్ అక్కడ రారు, మ్యాక్సిమంగా రిచ్ పీపులే వస్తూ ఉంటారు. అయితే వాళ్ళు ఏం చేస్తారంటే ఒక 1000 రూపీస్ ప్రోడక్ట్ని వాళ్ళు అక్కడ 5000 పెట్టినా కానీ అది పోతూ ఉంటుంది. కొంతమందికి ఫీలింగ్ ఎలా ఉంటుందంటే అదే సేమ్ ప్రోడక్ట్ అక్కడ బయట కూడా దొరుకుతుంది కదా, తక్కువలో దొరుకుతుంది, మనం అక్కడ కొనుక్కుందామన్నట్టు ఆ యావరేజ్ క్యాండిడేట్స్ ఏం చేస్తారంటే పక్కకి వెళ్ళిపోతారు, వాళ్ళు ఫిల్టర్ అయిపోతారు. మిగతా వాళ్ళు రిచ్ క్లయింట్స్ ఏం చేస్తారంటే స్లోలీ ఆ పెద్ద షాప్లో ఎంటర్ అవుతూ ఉంటారు, ఆ ప్రోడక్ట్ సింగిల్ కొంటుంటారు. అక్కడ ఏం జరుగుతుందంటే ఒక రిచ్ క్లయింట్స్ ఒక ఎక్కువ రావడం అన్నట్టు అక్కడ జరుగుతుంది. దాంతో ఒక సోషల్ ప్రూఫ్ తయారై ఆ సేమ్ ప్రోడక్ట్ తక్కువ ప్రైస్ ఉన్న ప్రోడక్ట్ కూడా ఎక్కువ ప్రైస్కి అమ్మడం స్టార్ట్ అయిపోతుంది. అయితే వాళ్ళు ఎన్నో రెట్లు ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్నారు. అంటే కరెక్ట్గా ప్రోడక్ట్ బ్రాండింగ్ చేస్తే ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్నారు. అయితే ఇది చాలా ఇంపార్టెంట్. అయితే మీరు బిజినెస్ చేస్తున్నప్పుడు మీ ప్రోడక్ట్ని విలువ పెంచుకోండి, అది చాలా ఇంపార్టెంట్. మీ ప్రోడక్ట్ విలువ పెంచినట్టయితే ఆ విలువని క్లయింట్స్ ఈ హై రిచ్ క్లయింట్స్ ఈజీగా గుర్తుపట్టగలుగుతారు. ఎందుకంటే వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళతో కలుస్తుంటారు కాబట్టి మీ బ్రాండ్ని వాళ్ళు కొంటారు, మీతోని మీకు ఎక్కువ ప్రాఫిట్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్కి వచ్చేసరికి దిస్ విల్ హెల్ప్ యూ టు వర్క్ లెస్ అండ్ గెట్ మోర్ ఇన్కమ్. అంటే మీరు ఇలా పనిచేసినట్టయితే, మీ ప్రోడక్ట్ని కరెక్ట్గా బ్రాండింగ్ చేసి పనిచేసినట్టయితే మీరు తక్కువ వర్క్ చేసి ఎక్కువ ఇన్కమ్ సంపాదించగలుగుతారు. ఇప్పుడు చాలామంది అడుగుతారు, మేము ఐడియాస్ ఇస్తుంటాం బిజినెస్ డెవలప్మెంట్కి, బ్రాండింగ్కి ఐడియాస్ ఇస్తుంటాము, అయితే మాకు చాలామంది కాంటాక్ట్ చేస్తుంటారు, అడుగుతారు సార్ ఇప్పుడు జనరల్గా మార్కెట్లో ఉన్న ప్రోడక్టే మేము అమ్ముతున్నాం కానీ మీరు ఎక్కువ దానికి ప్రైస్ పెంచమంటారు, ఎక్కువ బ్రాండింగ్ చేసి అమ్మమంటారు, ఎలా చేయాలని అడుగుతుంటారు. అయితే మేము వాళ్ళకి 1-on-1 గైడెన్స్ ఇచ్చి వాళ్ళకి వాళ్ళ ప్రోడక్ట్ని తెలుసుకొని దాన్ని బ్రాండింగ్ చేసి ఇవ్వగలుగుతాం. ఇది ఎలా చేస్తామంటే దానిలో వల్ల ఉన్న సేమ్ ప్రోడక్ట్ని దాన్ని కవరింగ్ చేంజ్ చేస్తాము, లేదంటే దానికి మంచి కవర్ బ్రాండ్ అది లోగోస్ అవి కరెక్ట్గా చేసినట్టయితే, దానికి ఒక డిజైన్ కరెక్ట్గా చేసినట్టయితే దాని విలువని పెంచేస్తాం. ఆటోమేటిక్గా విలువని పెంచేసి ఆ విలువ పెంచేస్తే అది ఆటోమేటిక్లీ రేట్ ఎక్కువ పెట్టగలుగుతాం. అయితే సేమ్ ఉన్నా కానీ దానికి కవర్స్ చేంజ్ చేయడం, లేదంటే మంచి బ్రాండింగ్ ఇవ్వడం, మంచి లోగోస్ పెట్టడం, దాని ద్వారా ఆ ప్రోడక్ట్ బ్రాండింగ్ పెంచగలుగుతాం. అయితే సేమ్ మార్కెట్ ప్రోడక్ట్ ఉన్నా కానీ ఇక్కడ మేము క్లయింట్స్కి ఏం చెప్పగలుగుతామంటే కరెక్టే మార్కెట్ ప్రోడక్టే ఉంది కానీ మేము కానీ దీన్ని కరెక్ట్గా ప్రిజర్వ్ చేస్తున్నాం, కరెక్ట్గా దీన్ని సపోజ్ చేయండి మంచిగా పెడుతున్నాం, అంటే మంచి క్వాలిటీ అలాగే ఉండేటట్టు పెడుతున్నాం, దీన్ని కరెక్ట్ స్పెషల్ ప్యాకింగ్లో పెడుతున్నాము. అందుకు మార్కెట్లో ఉన్న ప్రోడక్ట్కి అంత క్వాలిటీ ఉండకపోవచ్చు, అది డ్యామేజ్ అవుతుంది. ఇక్కడ మేము ఆ ప్రోడక్ట్ని క్వాలిటీ పరంగా అలాగే ఉంచుతున్నాము, దాన్ని ప్రిజర్వ్ చేస్తున్నాము, కాబట్టి దీనికి ఈ ప్రైస్ మీరు పే చేయాలి అన్నట్టు మనము చెప్పగలుగుతాం. అయితే మేము ఇలా కొన్ని ప్రోడక్ట్స్కి బ్రాండింగ్ చేస్తాం. అయితే సేమ్ ప్రోడక్ట్స్ ఉన్నా కానీ మంచి బ్రాండింగ్ మనం చేసినట్టయితే తక్కువ వర్క్ చేసి ఎక్కువ ఇన్కమ్ సంపాదించే అవకాశం ఉంటుంది. ఇంకా
హై పేయింగ్ క్లయింట్స్ కూడా మన దగ్గర వస్తారు కొంటారు. ఎవ్రీ వన్ హ్యాస్ 24 hours a డే, నో మోర్ అండ్ నో లెస్. ఇక్కడ చూడాల్సింది ఏంటంటే, మనకి 24 hours ఉన్నాయి, అందరికీ 24 hours ఉంటాయి. అంటే ఈ 24 hours మనం వర్క్ చేయాలి. ఏ షాప్ పెట్టినా, ఎన్ని ప్రోడక్ట్స్ అమ్మినా ఈ 24 hours చేయాలి. మరియు ఎక్కువ డబ్బులు సంపాదించాలి అంటే ఇలా చేయాలి. ఒకటే మార్గం ఉంది, ఒకటే మార్గం ఏముందంటే, హై పేయింగ్ క్లయింట్స్ కోసం మనము బిజినెస్ చేయాలి. అందులో తక్కువ ప్రోడక్ట్స్ అమ్మి, అదే 24 hours తక్కువ ప్రోడక్ట్స్ అమ్మి మనము ఎక్కువ మందికి సేల్ చేయగలుగుతాం. ప్లస్ ఎక్కువ మంది రిచ్ క్లయింట్స్కి సేల్ చేయగలుగుతాం. ఇది ఇంపార్టెంట్, ఎందుకంటే కరెక్ట్ బ్రాండింగ్ చేసినట్టయితే ఆ 24 hours హై పేయింగ్ క్లయింట్స్కి మనము అమ్మగలుగుతాం. దాంతో ఇన్కమ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు 1000 rupees చొప్పున మనము 100 మందికి అమ్ముతున్నాము, ఎంత హార్డ్ వర్క్ ఉంటుంది. కానీ ఆ 100 members మనము ఆన్సర్స్ ఇవ్వాలి, అన్నీ చేయాలంటే ఒక పెద్ద హార్డ్ వర్క్ ఉంటుంది. అది ఒక్కొక్కసారి 24 hours మనకి సరిపోదు కూడా. కానీ 10 మందికి 10,000 items అమ్మినాం అనుకోండి, అది ఈజీగా ఉంటుంది. ప్లస్ డబ్బులు కూడా ఎక్కువ వస్తాయి. మన షాప్, మన బిజినెస్ ఒక రిచ్ క్లయింట్స్తోని బెనిఫిట్ పొందుతూ ఉంటుంది. దాంతో ఎక్కువ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. అయితే ఎందుకు చేయాలి, ఎందుకు మనము హై పేయింగ్ క్లయింట్స్ దగ్గరికి వెళ్ళాలంటే, మన దగ్గర 24 hours ఉన్నాయి, మనము హై పేయింగ్ క్లయింట్స్కి టార్గెట్ చేస్తే ఇన్కమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ద క్వశ్చన్ ఈజ్, ఆర్ యూ వర్కింగ్ విత్ ద ఐడియల్ క్లయింట్స్, రిచ్ క్లయింట్స్ ఆర్ నాట్? అయితే ఇక్కడ ప్రశ్న ఏముందంటే, ఇప్పుడు మీరు ప్రస్తుతం ఏ బిజినెస్ చేస్తున్నారో ఆ బిజినెస్లో మీ దగ్గర మంచి మంచి క్లయింట్స్, రిచ్ క్లయింట్స్ ఉన్నారా లేరా, అది ఇప్పుడున్న ప్రశ్న. దీనికి సమాధానం మీరు తెలుసుకున్నారనుకోండి, అప్పుడు మీ బిజినెస్లో బెనిఫిట్ అనేది పెరిగిపోతుంది. కానీ దీనికి టెక్నిక్స్ ఉంటాయి, ఆ టెక్నిక్స్ ఫాలో చేయాలి. ఎలా వీళ్ళతోని మాట్లాడాలి, ఎలా వీళ్ళని అట్రాక్ట్ చేయాలి, ఈ క్లయింట్స్ని, పెద్ద పెద్ద క్లయింట్స్ని ఎలా అట్రాక్ట్ చేయాలి, ఇది మీరు నేర్చుకున్నచో మీకు బెనిఫిట్ జరుగుతుంది. అయితే ప్రశ్న ఏముందంటే, ఇక్కడ మీ దగ్గర ఇప్పుడు ప్రస్తుతం ఉన్న బిజినెస్లో రిచ్ క్లయింట్స్ ఉన్నారా లేదా, ఇది ఒక పెద్ద ప్రశ్న. దీన్ని మీరు గమనించండి. If you are not working with the rich client, then you have to learn this now to improve your business profits. నేను చెప్పినట్టు సేమ్ పాయింట్, అంటే ఇప్పటి వరకు మీ దగ్గర రిచ్ క్లయింట్స్ లేరు, అయితే మీరేం చేయండి అంటే రిచ్ క్లయింట్స్తోని బిజినెస్ చేసేది నేర్చుకోండి, ఎలా చేయాలి. ఇది నేర్చుకుంటే మీకు బెనిఫిట్ పెరుగుతుంది. ఇక్కడ నుంచి మనము నెక్స్ట్ మాడ్యూల్లో చూద్దాము, ఎలా హై పేయింగ్ క్లయింట్స్కి మనము అట్రాక్ట్ చేయాలి, ప్లస్ వాళ్ళకి ఎలా అమ్మాలి.